సో మామూలుగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఏంటంటే అదే గ్లామర్లో పడి అట్లా అలా కొట్టుకుంటూ వెళ్తే ఏదో ఒక హీరోయిన్కి ఉక్కు అయిపోతారు ఎక్కడో దగ్గర. చరణ్ అలా కాకుండా గ్లామర్తో సంబంధం లేని ఫీల్డ్లో ఉన్న ఉపాసన ఎట్లా ఉక్కు అయ్యాడు? అది జస్ట్ బై మిస్టేక్. అంటే 7 ఇయర్స్గా నాకు ఉపాసన మంచి ఫ్రెండ్ అండి. ఓకే, కామన్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు. అండ్ ఏ రోజు ఈ 7 సంవత్సరాలు మేము ఇలా ఆలోచించలేదు, ఇలా అనుకోలేదు. జస్ట్ ఇద్దరు అబ్బాయిలు లేదా ఇద్దరు అమ్మాయిలు అలా కూర్చుంటారు, అలాగే ఉండేది. అది ఎలా జనరేట్ అయిందో, ఎలా ఆలోచన మొదలైందో మాకు 1 ఇయర్ బిఫోర్ ఎంగేజ్మెంట్ మేము అనుకున్నాం. ప్రపోజ్ చేసింది ఎవరు ఫస్ట్? నేనే ప్రపోజ్ చేశాను. షీఈస్ మోర్ దెన్ హ్యాపీ. అమ్మాయిలో కూడా అదే థాట్ ఉందని నాకు అప్పుడు తెలుసు. ఓకే, సో డాడీకి చెప్పడం జరిగింది. డాడీ వెళ్ళి వాళ్ళ నాన్నగారితో ఫోన్ చేసి మాట్లాడారు కలిసి. ఇంకా అక్కడి నుంచి సో ఆంధ్ర తెలంగాణ మిక్స్ రెండు రాష్ట్రాలు ఇప్పుడు ఇంటిగ్రేషన్ అది. అప్పుడు ఆ థాట్ లేదు. అదే అప్పుడు లేదు, అప్పుడు తర్వాత వచ్చింది కదా. కానీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు రూమర్స్ కూడా సాధ్యం అనుకో. ఫస్ట్ సినిమా చిరుతలోనే నిహా శర్మ ఎవరో ఒక హీరోయిన్ ఉంది కదా, అవునా? అసలు పెళ్లి కూడా చేసేసుకున్నట్టు వచ్చేసింది ప్రచారం, తెలిసిందా? నేనే షాక్ అయినాడు ఆ రూమర్ విని. మీరు చెప్పినట్టు అది రూమరే. అదే నేను అదే అంటున్నాను. చాలా నేనే ఆశ్చర్యంగా నేను ఫస్ట్ స్ట్రోక్ ఎట్లా ఉంటుంది అనేది తెలిసి గాసిప్ కాలమ్స్ ఎలా ఉంటాయి ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఏంటి వాటి ఎట్లా ఫీల్ అయ్యారు అప్పుడు? అందరికి తెలిసిందే కాబట్టి నాన్నగారు కానీ అమ్మకి, సో వాళ్ళందరూ పెద్ద నువ్వేం ఫీల్ అవ్వక అన్నారు నన్ను. అంతేనా? వాళ్ళేం ఫీల్ అవ్వలేదు. నా ఫ్రెండ్స్ కానీ అందరూ అంతే పట్టించుకోలే అస్సలు. కానీ చాలా స్ట్రాంగ్ వచ్చింది అప్పుడు. అవునండి, రావడం రావడం అసలు ఫస్ట్ చాలా స్ట్రాంగ్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ అనిమల్ కూడా వెళ్ళిపోయాను కదా. నేను చెప్పినట్టు కేవలం అది రూమర్. సో ఓన్లీ రూమర్. సో ఉపాసన ఎప్పుడు ఏమి ఈ హీరోయిన్ విషయంలో ఏమి ప్రస్తావించరా? లేదండి, బికాజ్ ఆ టైంలో ఉపాసన వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్, సో ఆ అమ్మాయికి కూడా తెలుసు ఏం లేదని. మేబీ అప్పుడు పరిచయం లేకపోయి ఉంటే అడిగేదేమో. అదే నిజమా అది కరెక్ట్, చాలా రూమ్స్ వస్తాయని నేను కన్విన్స్ చేయాలి. ఇప్పుడు లక్కీగా అప్పుడు అమ్మాయి నాతోనే హీరోల్ని కొంచెం కాపాడుకోవడానికి కాపలా కాస్తూ ఉంటారు కదా. డెఫినెట్గా అది మన బాధ్యత అండి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం. అది వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయాలనుకోవడం అది ఇట్స్ నాట్ రైట్. కాపలా కాసే పరిస్థితి కల్పించకూడదు. అది అది అంతే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. టోటల్ వేరే ఇండస్ట్రీ నుంచి బిజినెస్ ఫ్యామిలీస్ వాళ్ళకి అర్థం చేసుకునే దానికి ఒక టైం పడుతుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకు తెలిసి హీరోలే ఇవ్వాలి వాళ్ళ వైఫ్కి. అంతే మరి, అంతే కదా వాళ్ళ చేతిలో ఉంది పాపం, వాళ్ళకి ఎంత కాపలాని కాయగలరు కదండి. సో 100% కాన్ఫిడెన్స్ ఇచ్చేసి అది ఉపాసన కూడా. షీ వర్క్స్ ఇన్ వన్ ఆఫ్ ద డివిజన్స్ ఆఫ్ అపోలో కాబట్టి షీ కాంట్ ఇప్పుడు నాతో ట్రావెల్ చేయడం తక్కువ. అప్పుడప్పుడు నేను తీసుకెళ్తాను, తను కూడా ఆఫీస్ ఉంది. సో అది మనమే ఆవిడ బిజీనే కదా. సో ఎప్పుడు గొడవలేదు చాలాక? అయ్యో అట్లా ఇప్పుడు ఇప్పటివరకు ఏం అవ్వలేదు. అంటే మీ ఇద్దరి మీద అండర్స్టాండింగ్ బాగుందిలే. అయితే ఫ్రెండ్స్ అవ్వడం వచ్చేసరికి తన నా గురించి కంప్లీట్గా తెలుసు, నాకు తెలుసు అమ్మాయి. సో నథింగ్ టు హైడ్. అంటే చరణ్ ఉపాసన ప్రేమించిన కంటే కూడా ఉపాసన చరణ్ ఎక్కువ ప్రేమిస్తుందని అంటారు. మంచిది, యూఆర్ లక్కీ, వెరీ వెరీ లక్కీ. అంటే అది కరెక్టేనా? కరెక్ట్ అండి, డెఫినెట్గా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఫ్రెండ్గా తెలుసు. కానీ ఒక వైఫ్గా ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఆవిడ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చింది. అండ్ ఆల్సో బిగ్ కజిన్స్ గిజన్స్. అవును, అండ్ ఆల్మోస్ట్ బెటాలియన్ కదా. ఇంత హ్యాపీగా మా ఇంట్లో మా మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళందరితో కలిసిపోయి, ఐ థింక్ హర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద హౌస్ మా నాన్నగారు. ఆవిడ బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడే నేను అనుకునేవాడి. మేము నాన్నగారితో 2 నిమిషాలు కూర్చుని ఏదైనా మాట్లాడడానికి మేము కొంచెం ఆలోచిస్తాం. అలాంటిది ఉపాసన డైరెక్ట్గా వెళ్ళిపోయి కూర్చుంది, ఏమా ఎలా ఉన్నారు భయ. అంటే శుభ్రంగా తెలుగులో మాట్లాడగలరా? లేదండి, కొంచెం అటు ఇటుగా అటు ఇటు కొంచెం తెలంగాణ తెలుగు అన్ని తాతేమో చిత్తూరు సో అన్ని మిక్స్ అయిపోయినా కిచిడి లాగా ఉంటుంది. సో దాని గురించి బాగా సరదాగా నానేమో నేర్చుకోమని అనడం. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఓకే, అది డేంజర్. అదే కదా, సపోర్ట్ అంతా ఎక్కువ అటు వెళ్తా ఉంటుంది. న్యాచురల్, అది కోడల వైపు వెళ్ళిపోతే అది వన్ వే అసలు. నిజంగా మంచిది, అంత మంచిది. సో ఇంట్లో తలనొప్పి కూడా ఉండదు. ఉండదు కదా, లేకపోతే అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకుంటారు కదా, ఏ గోళ ఉండదు డెఫినెట్గా.